హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మా ఇంట్లో నేను ఎలాగైతే గోంగూర పచ్చడి తయారు చేస్తానో అది చూపించాలనుకుంటున్నాను. సో గోంగూర పచ్చడి అన్నది జనరల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. సో నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మనకి ముందుగా కావాల్సినవి గోంగూర. ఇక్కడ చూసినారు కదా, ఇది ఒక 2 కట్టలు గోంగూర. దీన్ని నేను నిన్ననే బాగా క్లీన్ చేసేసి ఆరపెట్టేసి ఉంచాను. సో వెల్లుల్లిపాయలు మన ఇష్టం, మనకి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. వితౌట్ గార్లిక్ కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ కొద్దిగా చింతపండు, అరౌండ్ ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను. 1/2 కప్ కారము, ఇంకా 1/3 కప్ సాల్ట్ తీసుకున్నాను. ఇంకా ఆవాలు, మెంతులు, వీటిని మనం పౌడర్ చేసుకోవాలి ఫ్రై చేసి. సో ఇవి చూద్దాము. ఇవి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి ఉంచుకుంటాను, కానీ ఇందులో మనం యూస్ చేసేది మాత్రం జస్ట్ 1.5 స్పూన్స్ 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంగువ, ఇవి మనకి కావలసి ఉంటాయి చట్నీకి. ఆ మెయిన్ ఇంకొకటి మర్చిపోయాను, పల్లీ నూనె. పల్లీ నూనె ఒకటి కంపల్సరీగా కావాలి. సో పల్లీ నూనె ఇవి మనకి కావలసి ఉంటాయి. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఈ చింతపండు ఉంది కదా, దీన్ని తగినంత వాటర్ వేసి బాగా మెత్తగా అయ్యే వరకు దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ చేసేద్దాము. ఇక్కడ చింతపండు నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది ములిగి అంత వాటర్ జస్ట్ వేసి దీన్ని బాగా బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది థిక్గా దగ్గర పడే వరకు దీన్ని మనం బాయిల్ చేయాలి. సో అది చేసేద్దాము. సో ఇక్కడ నేను స్టవ్ మీద దీన్ని బాయిలింగ్కి పెట్టేసాను. ఇది మరుగుతూ ఉంటుంది, బాగా మరిగి ఇది పల్ప్ అంతా దగ్గరగా చిక్కగా అయ్యే వరకు దీన్ని మనం బాయిల్ చేద్దాము. ఇది అయ్యే లోపు నెక్స్ట్ మనం గోంగూర ఫ్రై చేసేసుకుందాము. ముందుగా ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేద్దాము. దీని మీద ఒక కడాయి పెట్టి ముందుగా దీంట్లో మనం ఆవాలు ఇంకా మెంతులు ఫ్రై చేసి తీసేద్దాము. తీసేసి అప్పుడు ఇందులో మనం గోంగూర ఫ్రై చేద్దాము. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో ఈ మెంతి పౌడర్ తయారు చేసుకుంటున్నాను. ఇది తయారు చేసుకుని నేను ఉంచుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 1-2 గరిటెలు మెంతులు వేసాను. వీటిని ముందుగా ఫ్రై చేసేద్దాము. సిమ్లో పెట్టి వీటిని దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మన మెంతులు వేగిపోయాయి. సో ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి అప్పుడు ఇందులో మళ్ళీ మనం ఆవాలు ఫ్రై చేద్దాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఈ హీట్కి ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. మనం ఆవాలు కూడా ఫ్రై చేసేసుకున్నాము. జస్ట్ ఇది ఆవాలు నేను 1.5 గరిటెలు వేస్తున్నాను. ఆవాలు కూడా మనం దోరగా వేయించి పక్కకి పెట్టుకుందాము. కొంతమంది ఆవాలు మెంతులు రెండు కలిపి కూడా ఫ్రై చేస్తారు, బట్ నేనైతే విడివిడిగానే వాటిని ఫ్రై చేస్తాను. ఆవాలు చిటిపట్టలాడడం స్టార్ట్ అయ్యాయి, వేగిపోయాయి. సో ఈ స్టేజ్లో మనం తీసేసి మన మెంతులు వేయించుకున్నాం కదా, అందులో మిక్స్ చేసేయచ్చు. యాక్చువల్లీ మనం పౌడర్ చేసినప్పుడు రెండు కలిపి మనం పౌడర్ చేసేసుకోవచ్చు. సో ఇవి కూడా ఆ మెంతులు దాంట్లో వేసేద్దాము. దీంట్లో మనం పల్లీ నూనె వేద్దాము. కొద్దిగా నూనె ఎక్కువే వేసుకోండి, మనం గోంగూర వేయించినప్పుడు
బాగా వేగుతుంది. క్లీన్ చేసి ఆరబెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా, ఇది వేసేద్దాము. ఇది బాగా వేయించుకోవాలి. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, తర్వాత ఏంటంటే నూనె వాసన రాకుండా ఉండడానికి మనం ఎప్పుడు కూడా పల్లి నూనె వాడుకుంటే బాగుంటుంది. మామూలు రిఫండ్ ఆయిల్ కాకుండాను. మధ్య మధ్యలో మనం ఈ చింతపండు ఉడకపెట్టడానికి పెట్టాం కదా, దాన్ని కూడా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన చింతపండు బాగా ఉడికిపోయింది, దీని వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము, చేసి ఇది చల్లారిన వరకు వెయిట్ చేద్దాము. జనరల్గా మనకి గోంగూరే పుల్లగా ఉంటుంది, మళ్ళీ అందులో చింతపండు ఎందుకు అని అనుకోకండి. యాక్చువల్గా ఇది కొద్దిగా మనం చింతపండు వేసినప్పుడు టేస్ట్ వైస్ కూడా బాగుంటుంది. సో కొద్దిగా అందుకని మనం చింతపండు కూడా ఈ చట్నీలో యాడ్ చేస్తున్నాము. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను, చల్లారి వరకు ఉంచుదాము. గోంగూర కూడా వేగిపోయింది, మనకి నూనె అంతా సైడ్స్కి వదిలేసింది కదా, గోంగూర కూడా బాగా వేగిపోయింది. సో దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది కూడా కొద్దిగా చల్లారి వరకు మనం ఉంచుదాము. సో ఇది మనకి అవి రెండు చల్లారి లోపల మనం పోపు కూడా రెడీ చేసేసి ఉంచుకుందాము. సో అప్పుడు మిక్సింగ్ టైంలోని నూనె కూడా చల్లగా అయిపోతుంది, అప్పుడు అన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో మనకి చేసుకున్నప్పుడు ప్రొసీజర్ ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న కడాయి పెట్టాను, దీంట్లో మళ్ళీ మనం పల్లి నూనె వేద్దాము. ఇది నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఆవాలు జస్ట్ పోపుకి వేసుకుందాము. సో ఇక్కడ మనకి ఆవాలు చిటపట్లాడడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ వెల్లుల్లిపాయల్లోని కొన్ని వెల్లుల్లిపాయలని ఇందులో వేసేద్దాము. సో కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు ఉంచుకోండి. సో ఇవి కొద్దిగా కలర్ వచ్చే వరకు వేడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము, ఈ మిగిలినవి ఈ వేడికి ఫ్రై అయిపోతాయి. సో ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి అప్పుడు ఇందులో మనం ఇంగువ మిక్స్ చేద్దాము. ఇక్కడ మన ఆవాలు మెంతులు చల్లగా అయిపోయాయి, వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసేద్దాము. ఈ మిక్సీ జార్లో కొంచెం ఎక్కువ వేస్తే కానీ ఇవి ప్రాపర్గా మనకి పౌడర్ ఫామ్లోకి రాదు. సో అందుకని నేను కొంచెం ఎక్కువగా తయారు చేసి ఉంచుకుంటాను. సో ఇలా తయారైన ఈ పౌడర్ని మనం కావలసినంత మన చట్నీలోకి వాడుకుని మిగిలింది మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు, ఇది ఎన్ని రోజులైనా పాడవదు. సో ఇక్కడ మన ఆయిల్ కొద్దిగా వేడి చల్లారింది, ఈ స్టేజ్లో మనం దీంట్లో ఇంగువ, ఇది నేను అరౌండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు తీసుకున్నాను, ఇది వేసేసాను. జస్ట్ ఒకసారి మిక్స్ చేసేద్దాము. మన ఈ పౌడర్ తీసేసిన ఈ జార్ ఉంది కదా, సేమ్ ఈ జార్లోనే మన చల్లారిపోయిన ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దీన్ని వేసి ఒకసారి మిక్సీలో ఇంకా ఫైన్గా మనం పేస్ట్ చేసేద్దాము.
ప్లస్ అలాగే ఇక్కడ కొన్ని మనం కదా వెల్లుల్లిపాయలు, సో ఈ వెల్లుల్లిపాయలని ఈ చింతపండు గుజ్జుని కలిపి ఒకసారి మనం గ్రైండ్ చేసేద్దాము. మన వెల్లుల్లిపాయలు ఇలా కొద్దిగా క్రష్ అయినట్టు అయితే సరిపోతుంది. సో ఈ స్టేజ్లోని మనం దీంట్లో ఈ గోంగూర ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసేసి ఈ ఫ్రై చేసిన గోంగూరని జస్ట్ ఒక్కసారి, ఎక్కువ వద్దు మరీ పేస్ట్లా వద్దు, జస్ట్ ఒక్కసారి దీన్ని మనం తిప్పేద్దాము. అప్పుడు ఈ చింతపండు ఇంకా ఈ రా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా దీంట్లో బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని సో ఈ కడాయిలో తీసేసాం కదా, ఇప్పుడు దీంట్లో మనం ఈ పౌడర్ ఫామ్లో ఉన్నవన్నీ వేసేద్దాము. సో ఇందులో నేను 1/4 కప్ సాల్ట్ ముందు మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ నేను మీకు 1/3 అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు నేను ఓన్లీ 1/4 వేస్తున్నాను. ఇది కొద్దిగా రేపటికి చెక్ చేస్తాను, ఒకవేళ సాల్ట్ సరిపోయింది అనుకుంటే ఇంకా మరి ఇందులో అది ఎక్స్ట్రా మిక్స్ చేయను, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు రేపు మళ్ళీ కొద్దిగా కలుపుతాను. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలి. అలాగే ఇక్కడ 1/2 కప్ మన కారం ఉంది కదా, ఇది వేసేద్దాము, ఎందుకంటే ఈ కారము మనకి ఈ పులుపుకి కారంకి సరిపోతుంది. సో అందుకనే నేను సాల్ట్ ఒక్కటే తగ్గించాను, ఇంకా ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వేసాను. మెంతి పౌడర్ ఉంది కదా, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మన ఈ ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. ఆయిల్ తక్కువైంది అనుకోకండి, ఇది ఊరిన తర్వాత మనకి ఆయిల్ కొద్దిగా బయటికి వచ్చేస్తుంది. సో గోంగూర పచ్చళ్ళలో మరీ ఎక్కువ ఆయిల్ వేసేసినా కూడా బాగుండదు, ఒక 4 రోజులు అయ్యేటప్పటికీ అది నూనె వాసన వస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఈ ప్రొసీజర్లో తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు, నమస్తే.